ఎంపీటీసీ సర్పంచుల మధ్య మాటల యుద్ధం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రణరంగంగా మారింది. గురువైగూడెం ఎంపీటీసీ కొయ్య రామరెడ్డి, గురువైగూడెం సర్పంచ్ గుబ్బుల సత్యవేణుల మధ్య యుద్ధం సాగింది. వీరిని అధికారులు, ఎంపీపీ, జడ్పీటీసీలు సముదాయించే ప్రయత్నాలు చేశారు. పలు అంశాలపై చర్చకు వచ్చిన సందర్భంలో ఎంపీటీసీ సర్పంచుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా పోలవరం లివింగ్ సాక్రిఫైస్ మినిస్ట్రీ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ మల్లిపూడి దేవసహాయ ఆధ్వర్యంలో పోలవరం మండల స్థానిక సీఏను ప్రార్థన మందిరం వద్ద క్రిస్మస్ సందర్భంగా శుక్రవారం నిరుపేదలకు రగ్గులు పంపిణీ చేయడం జరిగిందని సీఏను ప్రార్థన మందిరం చర్చి ఫాదర్ డేవిడ్ రాస్ తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం భోజనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పోలవరం ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు పాల్గొని రగ్గులు అందజేశారు. ఈ సందర్భంగా లివింగ్ సాక్రిఫైస్ మినిస్ట్రీ సంస్థ సేవలను కొనియాడారు. అనంతరం సంస్థ డైరెక్టర్ మల్లిపూడి దేవసహాయ మాట్లాడుతూ 1998 నుండి తమ సంస్థ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే చలి తీవ్రతను తగ్గించేందుకు అవసరమైన రగ్గులను నిరుపేదలకు, అభాగ్యులకు, ఏజెన్సీ వాసులకు తమ సంస్థ తరపున అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం 1000 రగ్గులు పంపిణీ చేయాలని లక్ష్యంతో ఉన్నామని, ఇప్పటి వరకు 560 రగ్గులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లివింగ్ సాక్రిఫైస్ మినిస్ట్రీ సంస్థ డైరెక్టర్ మల్లిపూడి దేవసహాయం, సీఎను ప్రార్థన మందిరం చర్చి ఫాదర్ డేవిడ్ రాస్, పోలవరం ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు, సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలాంటి వారు ఈసారి కూడా మనకి ఇవ్వడానికి, ముందుకు రావడానికి వచ్చారంటే అది దేవుని యొక్క కృప, దేవునికి మహిమ కలుగును కాక. అందుకని వారు ఇప్పుడు 2 నిమిషాలు మీడియా వారితో మాట్లాడాలని, అలాగే వచ్చిన మీడియా వారికి అలాగే గోడ మీద నిలబడి మరి బెనిఫిషియరీగా వచ్చినటువంటి సహోదర సహోదరులకు, మరి మీడియా ప్రతినిధులకు లివింగ్ సాక్రిఫైస్ మినిస్ట్రీస్ తరఫున మరి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. 1998 నుంచి లివింగ్ సాక్రిఫైస్ మినిస్ట్రీస్ అనేటువంటి సేవా సంస్థ మరి గవర్నమెంటే రికగ్నిషన్ పొంది దారిద్ర్యరేఖ దిగున ఉన్నటువంటి పిల్లలకు, మహిళలకు అది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మరి మాకు సహకరించినటువంటి డేవిడ్ రాజ్ అయ్య గారికి ఏలూరు జిల్లా మండల కేంద్రమైన లింగపాలెంలో మండల బీసీసీఎల్ అధ్యక్షులు తాళం సోమేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకుల కార్యకర్తల సమైక్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తీరని అన్యాయం జరుగుతుందని, రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి చెరువుగట్టు రామ్మోహన్ రావు, లింగపాలెం మండల బీసీసీఎల్ అధ్యక్షులు తాళం సోమేశ్వరరావు, చంద్రపూడి నియోజకవర్గ బీసీ నాయకులు గజ్జ వెంకటేశ్వరరావు, మండల ఉపాధ్యక్షులు పామర్తి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి రేపటి నుంచి ఊరు ఊరు పేట పేటకి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మండల వ్యాప్తంగా కూడా మేమందరం కలిసి ఒక మీటింగ్ చేసుకుని పెద్దల సహకారంతో, వాళ్ళ సూచనలతో పార్టీ అభివృద్ధికి ఎలా మనందరం కలిసికట్టుగా పనిచేయాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకుని ఈ పార్టీ గెలుపులకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ మండల ఎస్సీ బీసీ మైనార్టీ సెల్ విస్తృత సహాయ సమావేశానికి వచ్చిన మిత్రులందరికీ అభినందనలు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ. ఎస్సీలకు కానీ బీసీలకు కానీ సబ్ల్యాండ్ నిధులు కానీ బీసీలకి సపరేట్ గా నిధులు కానీ
ఆర్థిక రాజకీయంగా మా ఎదుగుదలకి 83 ముందు బీసీలు 83 తర్వాత బీసీలు అనే కార్యక్రమంలో భారతదేశంలోనే అన్నగారు పెట్టిన పార్టీ తర్వాతనే భారతదేశంలో గుర్తింపు రావడం జరిగింది అత్యధికంగా అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఎస్సీకి ఇచ్చిన రిజర్వేషన్లో వారు ఫలాలు పొందిన మాకు రాజకీయంగా ఎక్కడ రిజర్వేషన్ లేదు కాబట్టి ఆ రోజున అన్నగారు బీసీలకు అన్యాయంగా జరిగిందని 33% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి మాకు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంతో రాష్ట్రంలో గంజాయి సాగు రవాణాపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపిందని ఏలూరు రేంజ్ డీఐజీ జి పాలరాజు అన్నారు. ఏలూరు రేంజ్ పరిధిలో ఉన్న 6 జిల్లాలలో 457 కేసులలో స్వాధీనం చేసుకున్న 66542 కేజీల గంజాయిని శుక్రవారం కెల్లంపూడి మండలం జగపతి నగరం గ్రామ శివారున నివాస గ్రామాలకు దూరంగా ధ్వంసం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా యు రవి ప్రకాష్, ఇతర అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, రెవెన్యూ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా వెహికల్ చెక్స్ చేస్తున్నప్పుడు ర్యాండమ్గా దొరికిపోయి సందర్భాలు, దీంట్లో రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి, సౌర్స్ వచ్చి మనకు విశాఖపట్నం జిల్లాలోని 3 మండలాలు, 22 మండలాలు మల్కాన్గిరిలో ఈ పంట ఎక్కువగా పండుతూ ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. 2021 సంవత్సరంలో గమనిస్తే గనక మనకు 236 కేసులు రిజిస్టర్ చేసి 856 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 35203 కేజీలు మనము సీజ్ చేయడం జరిగింది. 179 వెహికల్స్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇది 2021కి సంబంధించి. 2022లో గనక మనం గమనిస్తే మనకు 200 కేసులు, 485 మంది అరెస్టు, 20,000 క్వాంటిటీ గాంజా, అదేవిధంగా 150 వెహికల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. రూపాయలు ఉన్నది కాస్త పట్టణాలకు లేదా పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళినప్పుడు మల్టీఫోల్డ్ 5 times దాని రేటు పెరుగుతూ ఉంటుంది. ఈ డిస్ట్రక్షన్ అనేటువంటిది మనము కోర్టుల యొక్క పర్మిషను, ప్రభుత్వం యొక్క పర్మిషను తీసుకొని కాల్చడం జరుగుతుంది. ఈ రోజున ఏలూరు రేంజ్కి సంబంధించి కాకినాడలో జరుగుతోంది, రేపు వైజాగ్ రేంజ్లోను, అదేవిధంగా గుంటూరు రేంజ్లోను, 26వ తేదీన కర్నూలు అండ్ అనంతపూర్ రేంజెస్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరందరికీ తెలుసు, పోయినసారి మనం ఆపరేషన్ పరివర్తన మీద 200,000 కిలోలు మనం అక్కడ చేయటం జరిగింది. ఈ ఒక్క రేంజే అన్నలో ఇప్పుడు 65,000 కిలోల గంజాయిని మనం ధ్వంసం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫోకస్ నేను చెప్పినట్టు కన్సిస్టెంట్గా ఫార్మర్స్ని ఎడ్యుకేట్ చేయటమే కాకుండా పార్వతీపురం మన్యం జిల్లా వీరగట్ట మండలం వండవ గ్రామంలో రైతుల నుండి దోపిడీ. 82 కిలోల ధాన్యం కొనుగోలు చేయవలసి ఉండగా ఆర్బీకే సచివాలయం సిబ్బంది 84 కిలోలు ధాన్యం తూకం వేస్తున్నారంటూ రైతుల ఆవేదన. అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్న రైతులు. ఇస్తారు, వీరగట్ట మండలం వండవలో ధాన్యం కొనుగోలు కోసం సచివాలయంకి వెళ్ళాడు రైతు. ఏం పేరు సార్? రామకృష్ణ. రైతు ఈయన. సచివాలయం వాళ్ళు 84 కేజీలు చొప్పున తుయ్యమని చెప్తున్నారు. అది 82 కేజీలు, తర్వాత 2 కేజీలు అదనంగా తుయ్యమని చెప్తున్నారు. అందువలన ప్రస్తుతం ఇక్కడ ప్రతి బస్తాని 84 కిలోల చొప్పున. శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల నియోజకవర్గ హెచ్ఆర్లలో రోడ్డును పడేసిన చిలకపాలెం టోల్ ప్లాజా కార్మికులకు గ్రాట్యుటీ, తగిన పరిహారం చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మనాయుడు డిమాండ్ చేశారు. చిలకపాలెం టోల్ ప్లాజా ఎత్తివేసి నాతవలస, మడపం టోల్ ప్లాజాలలో టోల్ రుసుము పెంచి ఆదాయం తగ్గకుండా సర్దుబాటు చేసినట్లుగా రోడ్డును పడ్డ 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న 106 మంది కార్మికులను టోల్ ప్లాజాలలో సర్దుబాటు చేయాలని, లేని పక్షంలో గ్రాట్యుటీ, నష్టపరిహారం చెల్లించాలని, వెంటనే యూనియన్తో చర్చించి కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో చిలకపాలెం వద్ద టోల్ ప్లాజా కార్మికులు చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరాయి. దీక్షలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 7వ రోజు రీలే నిరాహార దీక్షలలో పిఎన్ మూర్తి, జీవి నాయుడు, పి శ్రీనివాసరావు, ఎం లక్ష్మీనారాయణ, పి ప్రసాదరావు కూర్చున్నారు.
విజయనగరం జిల్లా రాజంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో. ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం. రాజం నియోజకవర్గ ఇన్ఛార్జి కొండు మురళీమోహన్ మరియు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ 4 మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆమదాల వలస నియోజకవర్గ జనసేన నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, ఎంపీటీసీ విక్రమ్ మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో రైతుల దినోత్సవం సందర్భంగా అధినేత పిలుపు మేరకు మరియు స్ఫూర్తితో ఈ రోజు కొంతమంది రైతులతో ముఖ్య అంశాలు మాట్లాడడం జరిగింది. ప్రధాన అంశాలు రైతులకు ఉన్న ముఖ్యమైన సమస్యలు, రైతులకు పార్టీ తరపున గౌరవంగా సన్మాన కార్యక్రమం, అధినేత చేసిన సేవలు మరియు ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ విధంగా రైతులకు అండగా ఉంటారో వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు మరియు సైనికులు మౌలి, శ్రీను, మోహన్, రుద్ర, అశోక్, కోమల్, సాయి పాల్గొన్నారు. రైతన్నాడు ఎప్పటికూ మీదకి రాలేదు. ఈ ప్రభుత్వం కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. బాగుండు సార్ కొట్టుకెళ్ళి అన్యాయం మరి లాస్ట్ టైం కూడా డబ్బులు సరిగ్గా సమయానికి డబ్బులు పండగ కూడా చేసుకునే పరిస్థితి లేదు. కూలి కూడా కూలి ఇచ్చుకోలేకపోతాను, చాలా ఇబ్బందులు పాలవుతాను. బాబు నమస్కారం. నాకు 15 కట్ల అయినాయి, నా పరిస్థితి ఏంటి? నాకు డబ్బులు లేవు, నేను నామరితో పనిచేస్తాను, దాని పరిస్థితి ఏంటి? కౌలు రైతులకు ఎవరైతే చనిపోయారో ప్రతి కుటుంబానికి 100,000 రూపాయలు చొప్పున ప్రతి కుటుంబానికి ఇస్తున్నారు. ఇప్పటి వరకు 3,000 మంది కౌలు రైతులకు ఇచ్చారు, అంటే దగ్గర దగ్గర 30 కోట్ల రూపాయలు. సో ఇదే విధంగా ప్రభుత్వం వస్తే ఏదైతే మనం రైతే రాజు అంటామో అలాంటి రైతులు మళ్ళీ రాజు చేస్తామో జనసేన పార్టీ తరఫున సగర్వంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. ఏలూరు 19వ డివిజన్ హనుమాన్ నగర్ నందు ఉన్న లెప్రసీ కాలనీ నందు రెడీమ్ ఇండియా మినిస్ట్రీస్ వారి ద్వారా ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ మనోహర్ జేమ్స్ వారి సహకారంతో లెప్రసీ కాలనీ నందు ఉన్న వికలాంగులకు మరియు ఇల్లు లేక రోడ్డు పక్కన పడుకునే వారి కోసం 100 రగ్గులు, దుప్పట్లను సంస్థ రీజనల్ కోఆర్డినేటర్ పాస్టర్ చిక్కల జోసెఫ్ ద్వారా స్థానిక కార్పొరేటర్ ఎర్రంశెట్టి నాగబాబు మరియు అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావు చేతుల మీదుగా వికలాంగులకు దుప్పట్లు, రగ్గులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేక శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జోసెఫ్ పాస్టర్
సంస్థ వారు మరి గోవింద్ గారికి అందరికీ కాలనీ లెప్రసీ కాలనీ వాసులకి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ సంస్థ తరఫున గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఇక్కడికి కూడా మన వచ్చి గతంలో ప్రతి సంవత్సరం ఇట్లాగే క్రిస్మస్ సందర్భంగా ఈ సంస్థ తరఫున మరి అందరూ డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది. రగ్గులే కానీ దుప్పట్లే కానీ మరి వింటర్ కాలంలో మరి ఇటువంటి పేదలకి గుర్తించి వాళ్ళు ఎంతో గ్రామతోటి వచ్చి రోడ్డు మీద ఉన్న వాళ్ళని వెతికి తిరిగి ఇచ్చి స్వచ్ఛంద సంస్థ ఎంతో సేవ చేస్తున్నారు. ఆ సేవ మా దగ్గరకు వచ్చి మన ఫాదర్ గారు పాస్టర్ గారు ఇట్లా నాగబాబు గారు మన కాలనీలో ఉన్న లెప్రసీ వాళ్ళకి ఇట్లా రగ్గులై పంచుదాం అనుకుంటున్నాం. దుప్పట్లను మీరు రావాలని అడిగితే అలాగేనండి మంచి కార్యక్రమం ఇది. వారికి మరి పేదలైనటువంటి వారికి రగ్గులు కానీ దుప్పట్లు కానీ పంచిపెట్టడానికి మరి సహాయం పంపించుకున్నాడు. మరి ఈ యొక్క ఏరియాలో రీజనల్ కోఆర్డినేటర్గా ఉంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగించడానికి దేవుడు కృప చూపించుకున్నాడు. మరి ప్రత్యేకమైన సమయంలో మన మధ్యలోనికి మరి మేయర్ గారు యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి మేయర్ గారు నాగబాబు గారు సారీ కార్పొరేటర్ గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషకరం. మరి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిగించడం, అదే విధముగా మరి మెడికల్ డిపార్ట్మెంట్ నుండి మరి గోవిందరావు గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. మరి వారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించడం అనేటువంటిది మరి చాలా సంతోషం భావిస్తూ ఉంటున్నాను. రానున్నటువంటి దినాల్లో ఇటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి చేయాలని మా సంస్థ ద్వారా మరి మేము ఆశపడుతూ ఉంటున్నాము. మరి వచ్చినటువంటి అతిథులకు మరి అదే విధముగా మా యొక్క ఈ యొక్క సంస్థకంతటకు కూడా నాయకత్వం వహించేటువంటి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ మనోహర్ జేమ్స్ గారికి మరి యొక్క ప్రాంతం తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి కూడా వందనాలు.